ఓకే వ్యూవర్స్, సైన్స్ సబ్జెక్టులో మన యొక్క ఛానల్లో ఎక్కువ వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి నేను కూడా సైన్స్ క్లాసులు 60% చేస్తాను, మిగతావి ఒక 40% చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈరోజు మన బయోటెక్నాలజీలో అనేక ఉప విభాగాలు ఉన్నాయి. స్టెమ్ సెల్స్ లేదా మూలకణాలు, జెనెటిక్ ఇంజనీరింగ్, మరి ఈ యొక్క జన్యు రూపాంతర మొక్కలు, జన్యు రూపాంతర జంతువులు, ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈ రోజు మనం స్టెమ్ సెల్స్ అనేటువంటి ఒక మరో ముఖ్యమైనటువంటి టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాం. ఏమిటి యొక్క స్టెమ్ సెల్స్? 2010వ సంవత్సరం నుంచి విరివిగా వైద్య రంగంలో వినిపిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి పదం ఏమిటంటే మూల కణాల చికిత్స, స్టెమ్ సెల్స్ యొక్క ట్రీట్మెంట్. ఏంటి యొక్క స్టెమ్ సెల్స్ అని కానీ గమనించినట్లయితే మనకు ఈ యొక్క 1960వ సంవత్సరంలో ఈ యొక్క టొరంటో యూనివర్సిటీకి చెందినటువంటి టొరంటో కెనడాలోని టొరంటో యూనివర్సిటీకి చెందినటువంటి ఎర్నెస్ట్ ఏ మకల్లం, జేమ్స్ ఈ టిల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి కణాలను పరిశోధన కోసంగా ఉపయోగించారు. ఆ కణాలే యొక్క మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్. మరి తర్వాత కాలంలో సృష్టికి ప్రతి సృష్టి అనేటువంటి విధానంలో థామన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క మూల కణాల మీద మరి విరివిగా పరిశోధన చేయడం కూడా జరిగింది. అసలు ఏమిటి మూల కణాలు అంటే ఏమిటి? అసలు ఇవి ఎందుకు, ఎక్కడ ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏమిటి, దీనివల్ల లాస్ ఏమిటి, ఇట్లాంటి అన్ని కూడా ఈరోజు మన క్లాస్ లో చెప్పుకుంటాం. మూల కణాలు అంటే శరీరంలో ఏ కణంలోకైనా ప్రవేశించి కొత్త కణాలను కానీ అవయవాలను కానీ తయారు చేసే శక్తి కలిగినటువంటి కణాన్నే మూల కణము అంటారు. బాగా ఏనండి, శరీరంలోని ఏ కణములోకైనా ప్రవేశించి కొత్త కణాలను కానీ కొత్త అవయవాలను కానీ శరీర భాగాలను కానీ తయారు చేసేటువంటి కణాలను ఏమంటారు? మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్ అంటారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే టోటిపొటెన్సీ. మనం లాస్ట్ బయోటెక్నాలజీ క్లాసులో చెప్పుకున్నాం టోటిపొటెన్సీ. ఒక కణము పూర్తి మొక్కను ఇవ్వగల శక్తిని టోటిపొటెన్సీ అంటామని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఈ యొక్క స్టెమ్ సెల్స్ ఒక అవయవాన్ని కానీ, ఒక కొత్త కణాన్ని కానీ, ఒక శరీర భాగాన్ని కానీ మరి ఏర్పరిచేటువంటి శక్తి కలిగినటువంటివి అనమాట. వీటికి సంబంధించి మన శాస్త్రవేత్తలను అడుగుతూ ఉంటారు. మరి ఎవరైతే ఎర్నెస్ట్ ఏ మకల్లం, మరి జేమ్స్ యుడ్డిల్ అనేటువంటి శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సృష్టికి ప్రతి సృష్టి అనేటువంటి విధానంలో థామ్సన్స్ అనేటువంటి ఆయన కూడా వీటి మీద ప్రయోగాలు చేయడం కూడా జరిగింది. ఇక మనము ఈ యొక్క మూల కణాలు మరి ఎన్ని రకాలు అనేటువంటిది మనం చూద్దాం. ముఖ్యంగా ఇవి 3 రకాలు ఉన్నాయి. కొన్ని బుక్కుల్లో 4 రకాలు అని కూడా ఇచ్చారు. అసలు ముఖ్యంగా 2 రకాల కణాలే మళ్ళీ వాటిలో ఉపయోగాలుగా ఉన్నాయి. మరి మనకి ఈ యొక్క ఏమేమిటి చూద్దాం. ప్రౌఢ మూల కణాలు, బొడ్డు తాడు మూల కణాలు, పిండము లేదా భ్రూణము మూల కణాలు అన్నమాట. మరి ఈ యొక్క ప్రౌఢ మూల కణాలు అంటే ఏమిటయ్యా అంటే పెద్ద వ్యక్తి అయిన తర్వాత లేదా పెద్ద జీవిలోని కణాలను తీసుకొని వాటి ద్వారా కొత్త కణాల ఉత్పత్తిని ప్రయత్నించడాన్ని ప్రౌఢ మూల కణాల చికిత్స అంటారు. ప్రౌఢ మూల కణాల చికిత్సకి ఎగ్జాంపుల్ మరి నోటి కుహరంలో ఉండేటువంటి శ్లేష్మ కణాలు, మరి ఎముక మజ్జ భాగంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు తయారేటువంటి ఎముక మజ్జ, మరి మెదడు భాగము, ఇటువంటివన్నీ కూడా కంటిలో ఉండేటువంటి లంబస్ కణాలు, ఇవన్నీ కూడా మరి వీటి నుంచి కొత్త కణాలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా కొంత కణజాలాన్ని కూడా ఉత్పత్తి చేస్తారన్నమాట. బాగా గుర్తుపెట్టుకుని ప్రౌఢ మూల కణాల ఉదాహరణ ఇది. ఎక్కువగా మనకి జువాలజీ లేదా మైక్రోబయాలజీ జేఎల్ ఇటువంటి వాళ్ళకు ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్కువగా డెప్త్ అడుగుతూ ఉంటాడు. మరి శ్లేష్మ కణాలు, ఎముక మజ్జ భాగం, మెదడు కణాలు, లంబస్ కంటిలోని కణాలు, ఇవి కూడా ప్రౌఢ మూల కణాలకు ఉదాహరణ. మరి బొడ్డు తాడు మూల కణాలు లేదా ఇక బొడ్డు తాడు అంటే బార్ట్ సెల్స్ అన్నమాట. ఇక్కడ ఆసియా క్రైసోసెల్ అనేటువంటి ఒక సంస్థ ఈ స్టెమ్ సెల్స్ అనేటువంటివి కూడా ప్రత్యేకంగా బాగా వాడుకలోకి వచ్చింది. యొక్క బొడ్డు తాడు స్టెమ్ సెల్స్ మీద మరి ఈ యొక్క బ్యాంకులు కూడా ఉన్నాయన్నమాట. ఈ బొడ్డు తాడు నుంచి సేరం అంటారు, బొడ్డు తాడులో ఉండేటువంటి ఆ సేరం, ఆ బొడ్డు తాడును కట్ చేసినప్పుడు రక్తం వస్తుందంట, రక్తంలో ఉండేటువంటి సేరాన్ని మరి యొక్క బ్యాంకులు, కార్డు బ్యాంకులు అంటారు అన్నమాట, ఈ యొక్క బొడ్డు తాడు బ్యాంకులలో నిల్వ చేసి మరి భవిష్యత్తులో అవసరానికి ఆ యొక్క కణాలను, ఆ కణాల నుండి కొత్త అవయవాలను, కొత్త భాగాలను తయారు చేసి వైద్య విధానంలో వాడుకుంటున్నారు అన్నమాట.
మరి దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఆసియా క్రైస్తవ సెల్స్ సంస్థ లైఫ్ సెల్స్ అనేటువంటి విధానంలో కొన్ని కణాలు సేకరించి వాటిని దాచిపెట్టడం కూడా జరిగింది అనమాట. మరి ముఖ్యంగా మన భారతదేశంలో కానీ గమనించినట్లయితే చెన్నై మహానగరంలో మొట్టమొదటిసారిగా యొక్క బొడ్డుతాడుకు సంబంధించి సేరం, ఈ యొక్క సేరంని దాచిపెట్టడం కూడా జరిగింది అనమాట. ఎలా బొడ్డుతాడు అంటే ఆ యొక్క బొడ్డుతాడిని కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ ని తీసుకొని దాచిపెట్టి మరి భవిష్యత్తులో ఏమైనా వ్యాధులు ఉన్నట్టు అతను వాళ్ళ వంశంలో కానీ ఏమైనా వ్యాధులు ఉన్నట్టు కానీ తెలిస్తే ఆ యొక్క వ్యాధులకి చికిత్సను కూడా అందిస్తారన్నమాట. ఇది మరి పిండ మూలకణం. మరి పిండం అంటే మీకు తెలుసు యొక్క ఎంబ్రియో, ఇది 4-5 రోజుల నుంచి 7 రోజుల లోపల ఉండేటువంటి అంటే బ్లాస్టోసిస్ట్ అంటారన్నమాట. యొక్క ఆ యొక్క చిన్న కణజాల సమూహం నుంచి ఆ కణాలను తీసుకొని వాటి ద్వారా కూడా మరి కొత్త అవయవాలను లేదా కణాలను సృష్టిస్తారనమాట. ఏమిటి అసలు మీకు అర్థమవుతుందా? మరి స్టెమ్ సెల్స్ అంటే ఏం లేదండి, ఒక కణం అన్నమాట. ఇప్పుడు మరి పిండం నుంచి కానీ బొడ్డుతో నుంచి కానీ ఒక ప్రౌడ్ మూల కణాల నుంచి కానీ ఒక కణాన్ని తీసుకొని ఒక మరో శరీరం లేని ఒక కణంలోకి ఆ యొక్క దానిలో ఉండేటువంటి జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టడం, అది విభజన చెందడం స్టార్ట్ అవుతుంది అనమాట. విభజన చెందడం స్టార్ట్ అయినప్పుడు ఏ కణంలోకి ప్రవేశపెడితే ఆ కణంలాగా తయారవుతుంది అనమాట. అలాగా ఇప్పుడు కాలేయ కణంలోకి ప్రవేశపెడితే కాలేయం తయారవుతుంది, మరి గుండె కణంలోకి ప్రవేశపెడితే గుండె తయారవుతుంది. ఇట్లాగా మరి తయారయ్యి ఒక అవయవం అవుతుంది అనమాట. ఇప్పుడు చెడిపోయినప్పుడు ఆ యూరియా అవయవాన్ని తయారు చేయడానికి కూడా ఈ యొక్క బొడ్డుతో నుంచి శరీరంలో ఉండేటువంటి యొక్క కణాలని దాచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పిండములో 3 పొరలు ఉంటాయి అనమాట. ఇది పిండం కానుకుంటే ఇలాగా 3 పొరలు ఉంటాయి, వాటిని బాహ్య త్వచము, మధ్య త్వచము, అంతర త్వచము అంటారు అనమాట. మరి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ లో అడుగుతూ ఉంటారు, బయాలజీకి మరి జువాలజీ ఇటువంటి ఎగ్జామ్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. పిండంలోని 3 పొరలలోని మొదటి పొర అయినటువంటి యొక్క బాహ్య త్వచము నుండి ఏ ఏ వ్యవస్థలు ఏర్పడతాయి అంటే నాడి వ్యవస్థ, మెదడు, వెన్నుపాము ఏర్పడుతుంది. బాహ్య వ్యవస్థ అనగానే మనకు బాహ్య త్వచము అనగానే పిండంలోని ఏమేమి గుర్తు రావాలి? మెదడు, వెన్నుపాము మరియు నాడి వ్యవస్థ. ఇక మధ్య త్వచము అనగానే కండరాలు, గుండె, రక్తనాళాలు, కాలేయము, మూత్రపిండాలు. అంటే మధ్య త్వచము నుంచి ఏ వ్యవస్థలు ఏర్పడతాయని చాలా సార్లు అడిగారు మనకి సివిల్స్ లో. మధ్య త్వచము నుంచి ఏ వ్యవస్థలు అంటే మరి యొక్క ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ రెండు కూడా ఏర్పడతాయి. ఓకే, అంతర త్వచము నుంచి ఏర్పడతాయి అంటే మరి వ్యవస్థలు తెలిస్తే మనకి బాగా ఆటోమేటిక్ గుర్తుంటాయి. మరి జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థ అంటే ప్రేగులు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఇటువంటివన్నీ, మరి వాయునాలు ఇటువంటి భాగాలన్నీ కూడా అంతర త్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసరణ వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థ అంటే మధ్య త్వచం, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అంటే అంతర త్వచం. మరి నాడీ వ్యవస్థ అనగానే మనకి మెదడు, వెన్నుపాము కూడా దానిలో భాగాలు. నాడీ వ్యవస్థ అనగానే బాహ్య త్వచం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 కూడా ఎగ్జామ్స్ లో అడిగేటువంటివి. ఓకే, ఇక మనకి ఎగ్జామ్ పర్పస్ లో వచ్చేటువంటి వారిని గమనించినట్లయితే ఇక్కడ మనకి కొన్ని పదాలు తీసుకోవాలన్నమాట. మనం రీజనరేటివ్ మెడిసిన్ అంటే మరి స్టెమ్ సెల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఏదైనా ఒక కణంలోకి ఒక కొత్త కణాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక కొత్త కణం లేదా కణజాలము లేదా అవయవం లేదా శరీర భాగం తయారవుతుందని చెప్పారు. మరి ఎప్పుడు అవసరం అవుతుంది? మరి కాలేయం చెడిపోవచ్చు, ప్లేహం చెడిపోవచ్చు, మరి జీర్ణ వ్యవస్థ చెడిపోవచ్చు, గుండె చెడిపోవచ్చు, మెదడు చెడిపోవచ్చు, కొంత కణజాలం కానీ మొత్తం భాగం కానీ చెడిపోయినప్పుడు ఆ యొక్క భాగంలో కొత్త అవయవం అనేటువంటిది కావాలి. మరి దాన్ని యొక్క రీజనరేటివ్ మెడిసిన్ అంటే వైద్య విధానంలో మరి ఏదైనా ఒక కొత్త అవయవాన్ని స్టెమ్ సెల్స్ లేదా మూల కణాల ద్వారా కొత్త అవయవాలను లేదా కొత్త కణాలను తయారు చేసేటువంటి పద్ధతిని రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. మరి థెరపేటిక్ క్లోనింగ్ అనగానే, థెరపేటిక్ క్లోనింగ్ అంటే శరీరంలోని ఏదైనా ఒక కాలేయం కానీ, లేదంటే ఊపిరితిత్తులు కానీ, లేదంటే మెదడులోని కొంత భాగం ఏదైనా క్షీణించినప్పుడు, దెబ్బతిన్నప్పుడు, గాయమైనప్పుడు తిరిగి ఆ యొక్క భాగాన్ని లేదా పూర్తి అవయవాన్ని పునర్నిర్మించడానికి చేసేటువంటి ప్రయత్నమే థెరపేటిక్ క్లోనింగ్ అన్నమాట. ఇక్కడేమో పూర్తి అవయవం, ఇక్కడేమో కొంత భాగం మాత్రమే అవయవం తయారు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఏటి ద్వారా? స్టెమ్ సెల్స్ లేదా మూల కణాల ద్వారా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మరి వైద్య విజ్ఞానం ఎంత అసలు ఆకాశపు అంచుల దాకా వెళ్ళిందనే దానికి ఇదే ప్రత్యేక ఉదాహరణ. నానోగ్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని ఉపయోగించి మన శరీరంలో ఉన్నటువంటి దేహ కణాలని, మామూలు కణాలని, స్టెమ్ సెల్స్ అని బొడ్డుతాడుటువంటి కాకుండా మామూలు ప్రౌఢ కణాలను కూడా ఆ నానోగ్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని ఉపయోగించి
మరి స్టెమ్ సెల్స్ లాగా తయారు చేసి ఏ అవయవం కావాలంటే అవయవం తయారు చేసుకుంటున్నారు అన్నమాట. చూడండి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. మరి ఈ యొక్క స్టెమ్ సెల్స్ ప్రక్రియ వలన లేదా మూలకణ ప్రక్రియ వలన వైద్య శాస్త్రంలో ఉపయోగాలు ఏమిటి అని అడుగుతారు. గ్రూప్ వన్లో ఇది థియరిటికల్ గా మనకి 10 మార్కులకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా రాయాలన్నమాట. ఇక్కడ పార్కిన్సన్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధికి ఇంతకు ముందు కాలంలో ఎల్ డోపా అనేటువంటి ఒక రసాయనాన్ని వాడేటువంటి వాళ్ళు, మరి అది వాడినా కూడా సక్సెస్ అవుతున్నారంటే పార్కిన్సన్ వ్యాధి నయమవుతుందంటే ఒక 40% మాత్రమే నయమయ్యేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా దానికి దాని ప్రభావం నుంచి బయటపడేటువంటి వాళ్ళు కాదనమాట. మరి ఇప్పుడు ఒక స్టెమ్ సెల్స్ ప్రక్రియ వచ్చిన తర్వాత మరి అసలు అసలు ఏంటి పార్కిన్సన్ అంటే ఏంటి, పార్కిన్సన్ అనేటువంటిది యొక్క మెదడుకు వచ్చేటువంటి వ్యాధికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి అక్కడ మెదడు కణాలను కూడా తయారు చేస్తూ ఇప్పుడు 100% కూడా మరి ఫలితాలు పొందుతున్నారు యొక్క స్టెమ్ సెల్స్ ప్రక్రియ వల్ల. ఓకే థలసేమియా మరి ఆల్జీమర్స్, ఆల్జీమర్స్ అంటే మధ్య పడిపోయినట్టు వయో వృద్ధులలో లేదా వయసు అయిపోయినటువంటి వాళ్ళు వచ్చేటువంటి మరొక ప్రముఖమైనటువంటి వ్యాధి ఇది అడిగాడు. పార్కిన్సన్స్ ఏవయానికి మెదడుకు వస్తుంది మరి ఈ యొక్క రసాయనాన్ని కూడా ఒకసారి అడగడం జరిగింది. థలసేమియా అనేటువంటిది ఇది జెనిటికల్ జన్యు సంబంధిత రక్త వ్యాధి అన్నమాట. ఓకే మరి ఇక దెబ్బతిన్నటువంటి అవయవాలను తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇన్ని వెసులుబాట్లు కూడా ఈ యొక్క స్టెమ్ సెల్స్ లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వాణిజ్యపరంగా పుట్టిన ప్రతి బిడ్డ యొక్క బొడ్డుతాడు యొక్క శరీరాన్ని తీయవలసి ఉన్నటువంటి అవసరం లేదు. మరి ఈ యొక్క వాణిజ్యపరంగా కమర్షియల్ గా డబ్బుల కోసం కొన్ని హాస్పిటల్ ఇలా ప్రతి ఒక్కరికి కూడా తీస్తున్నారు. ఎవరు తీయాలి అంటే వంశపార పర్యంగా షుగర్ జబ్బు ఉన్నా లేదంటే ఏదైనా క్యాన్సర్ జబ్బు ఉన్నా మరి లేదంటే ఇంకోటి ఏదైనా వ్యాధులు కానీ ఉంటే భవిష్యత్తులో ఆ పిల్లవాడికి ఆ వ్యాధులు వస్తాయనుకుంటే అప్పుడు మాత్రమే ఒక బొడ్డుతాడు నుంచి మనం ఈ యొక్క బ్యాంకుల్లో దాచిపెట్టుకోవాలి ఆ యొక్క శరీరం లేదా బొడ్డుతాడు యొక్క స్టెమ్ సెల్స్. అంతేగాని అందరికీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది గమనించగలరని కోరుకుంటున్నాను. ఓకే ఇక్కడ మనకి మరి నష్టాలు ఏంది, ఇప్పుడు దాకా ఉపయోగాలు చెప్పుకున్నాం. మరి ఆర్థికంగా ఉన్నవారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, మరి మనలాంటి పేదవాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకి ఇది ఉపయోగపడదు. మరి పక్కన పెడితే ఈ యొక్క పిండ కణాలను అని చెప్పుకున్నాం కదా మనం, ఇక్కడ అనేక పిండాలను తీసుకొని ఈ యొక్క కణాలు అవయవాలు తయారు చేస్తుంటే కొత్త జీవజాతులు అనేటువంటిది ఏర్పడటం తగ్గుతూ ఉంటుంది. మరి సరిగా కానీ ఈ యొక్క స్టెమ్ సెల్స్ ప్రక్రియను కానీ మనం ఉపయోగించకపోతే మరి అది క్యాన్సర్ కణంగా ఉత్పత్తి చెంది ఆ యొక్క జీవిని నశింప చేసే అవకాశం ఉంది. ఇంకా మరి అనేక పిండాలు ఈ ప్రక్రియకు ఉపయోగపడితే మనం ఏం దాకా చెప్పుకున్నాం, కొత్త జాతుల ఉత్పత్తి తగ్గిపోతే మరి యొక్క జీవ వైవిధ్యం దెబ్బతిని జీవజాతుల బ్యాలెన్స్ అనేటువంటి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఓకే మరి యొక్క స్టెమ్ సెల్స్ సంబంధించి ఎగ్జామ్స్ లో అడిగేటువంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి మన ఛానల్స్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్స్ ఇచ్చాము, టెలిగ్రామ్స్ లింక్స్ కూడా ఇచ్చాము. మన ఛానల్స్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి క్లాసుల కోసం మీరు ప్రయత్నించండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.